క్రీస్తు నవమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి దినమున చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం ఇదను వాక్య ధ్యానం కొరకు ఆదికాండము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను యహోవ వాక్యము అతని అద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మనం చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది అబ్రహాముకి అప్పటికింకా సంతానం లేని కారణాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి ఇస్తున్న ఆశీర్వాదం విషయంలో అబ్రహాము ఇంకా సంతృప్తిగా ఆనందించినట్టుగా కనబడట్లేదు ఎందుకనంటే ఆయనకు సంతానం లేదు దేవునితోటి అంటున్నాడు అయ్యా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏంటి నా యొక్క దాసుల్లో ఒకడు నాకు వారసుడు అగుతాడు ఈ యొక్క ఆస్తికంతటికి అతడే కదా యజమాని అవుతాడు అని చెప్పేసి అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు లేదు లేదు నీ గర్భవాసమున ఒక సంతానం కలుగుతుంది వాడే నీకు వారసుడు అవుతాడు వాడిని నేను ఆశీర్వదించి విస్తారమైన జనాంగంగా నేను మారుస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసే టైంకి అబ్రహాముకి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అయితే ఆ యొక్క వాగ్దానము నెరవేర్చబడే విషయంలో ఇప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి జీవించాల్సినటువంటి అవసరత ఏర్పడింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అబ్రహాముకి సంతానం కలిగే టయానికి మనకి ఈ విషయాలన్నీ తెలిసిన విషయాలే అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేసి ఇరవై ఐదు సంవత్సరాల కాలం పట్టింది దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చడానికి అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలము ఏదైతే ఉందో అది అబ్రహాము జీవితంలో ఒక నిరీక్షణతో కూడినటువంటి కాలముగా మనం భావించాలి దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి చేశాడో ఆ వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు అని అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచాడట ఎందుకు విశ్వాసం ఉంచాడు అని అంటే దేవుడు అన్నాడు అబ్రహమా నేను సర్వశక్తి కలిగిన దేవుడని నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేరుస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు సో అబ్రహాము దేవుని అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క స్వభావం ఏంటో ఆయన తెలుసుకున్నాడు దేవుని గొప్పతనం ఏంటో ఆయనకు అర్థమైంది కనుక ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడట ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నాడు అనంటే ఆయన మాట ఇచ్చాడు ఆ మాట నెరవేరుస్తాడు ఖచ్చితంగా సో దేవుడు ఆ మాట వరకు కూడా ఎదురు చూశాడట ఇది చాలా కఠినతరమైనటువంటి పరీక్ష లేదా చాలా కష్టమైనటువంటి కార్యము క్రియ కూడా ఎందుకు అనంటే ఈరోజు మానవుని యొక్క తత్వం అంతా కూడా ప్రార్థించిన వెంటనే కార్యము జరిగిపోవాలి అన్న ఆలోచన మన హృదయాల్లో పెట్టుకుని వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం అది వెంటనే జరగకపోయేటప్పటికీ ప్రార్థనలో విసికిపోతాం నిరుత్సాహానికి గురైపోతూ ఉంటాం ప్రార్థన అంశాన్నే మర్చిపోతూ ఉంటాం కానీ బైబిల్ అంటుంది దేవుడు ఏ కార్యాన్ని చేసినా దానికి ఒక నిర్ణయ కాలం ఉంచుతాడట మనకులాగా తొందరపాటుతోటి చేసే దేవుడు కాదైనా ఎందుకనంటే ప్రతి కార్యముతోటి తనకు మహిమను తెచ్చుకోవాలని ఇతరులను దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటాడు ఆ ఆ సమయాన్ని బట్టి ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తాడనమాట ఈరోజు చాలామంది జీవితంలో తొందరపాటుతనంతో దేవుని యొక్క నిర్ణయ కాలం వరకు ఎదురు చూడకుండా వెంట వెంటనే అయిపోవాలన్న ఆశతోటి ప్రార్థన గదిలోనికి వెళ్తూ ఉంటాం అలాంటి తత్వంతో మనం ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు దేవుని కార్యములను మన జీవితంలో మనం చూడలేం ఎందుకనంటే నీవు నేను ఆశపడినందుకు దేవుడు వెంటనే చేస్తాడని కాదు ప్రతిదానికి ఒక నిర్ణయ సమయాన్ని ఆయన సిద్ధపరచుకునే దేవుడు అనమాట అబ్రహాము జీవితంలో వాగ్దానము చేయబడిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు అతన్ని వెయిట్ చేయించాడట అంతవరకు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మధ్య మధ్యలో చిన్నపాటి కలవరాలు ఏర్పడ్డాయి చిన్నపాటి తొందరపాట్లు కూడా జరిగాయి షారా తొందరపాటుతోటి ఆగర్ని అబ్రహాముకిచ్చి వివాహం చేయడం జరిగింది అలాగే అబ్రహాము కూడా కాస్త కృంగినట్టుగా కొంచెం బాధకి గురైనట్టుగా చూస్తూ ఉంటాం ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి కానీ ఆ నిరీక్షణ పూర్తిగా పోలేదు కలవరం ఏర్పడుతుంది కొన్ని పరిస్థితులను బట్టి మన విశ్వాసము బలహీనపడుతుంది కానీ నిరీక్షణ అయితే అబ్రహాము కోల్పోలేదట ఈరోజు మన జీవితంలో కూడా మన పరిస్థితులు ఏవైనా కానివ్వండి ఇది అది కాదు మన జీవితంలో ఉన్న ఎలాంటి సమస్య అయినా మనము ఆలోచన చేసినప్పుడు ఆ సమస్యకి సంబంధించినటువంటి వాగ్దానాలు మనకి దేవుని గ్రంథంలో రాయబడ్డాయి ఆ వాగ్దానాల ఎందు మనం నిరీక్షణ ఉంచినప్పుడు దేవుని కార్యము తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది అయితే అది ఏ సమయంలో జరుగుతుంది అనేది మనకి సరైన అవగాహన లేకపోయినా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన నమ్మకత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనే నిరీక్షణ మన జీవితంలో ఏర్పడుతుంది అయితే ఆ నిరీక్షణ కొన్ని పరిస్థితులను బట్టి బలహీనపడవచ్చు మన చుట్టూ ఉన్న వారి యొక్క మాటలను బట్టి కానివ్వండి లేదా సమస్యల ద్వారా మనకు ఎదురయ్యే ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కానివ్వండి లేదా మన సమస్యల వైపు మనం చూసినప్పుడు అప్పుడు కూడా మన జీవితాల్లో కాస్త నిరీక్షణ విషయంలో బలహీనత ఏర్పడుతుంది ఎందుకు ఇది అసలు జరుగుతుందా అజ్ఞానంగా నేను ప్రయాసపడుతున్నామో అన్న ఆ ఆలోచన ఆ భయము మన జీవితంలో వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూశాడనంటే ఇవేవి లేకుండానే అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడంటారా విశ్వాసులకు తండ్రి కాగలిగాడనంటే అంటే అబ్రహాము వీటన్నిటినీ కూడా జయించుకుంటూ భరించుకుంటూ నిలబడి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగా ఈరోజు మన జీవితంలో కూడా అంతే దేవుడు మనకి చేసినటువంటి ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే కూడా మనం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి ఈ పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది వాటన్నిటిలో నిరీక్షణ కలిగి ఉండాల్సి వస్తుంది ఈ యొక్క కలవరములన్నిటినీ కూడా జయించాల్సి వస్తుంది అలా జయించకపోతే దేవుని వాగ్దానముల విషయంలో మన నమ్మకత్వాన్ని మనం పోగొట్టేసుకుంటాం నిరీక్షణను మనం కోల్పోతాం ఆ నిరీక్షణ లేకపోతే దేవుని కార్యాన్ని మన జీవితంలో ఎప్పటికీ చూడలేం అబ్రహాము చూశాడు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహం చూశాడంటే అదంత సామాన్యమైన విషయం కాదు ఒక వాగ్దానం కొరకు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము ప్రతి దినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని వాగ్దానమును ధ్యానం చేస్తూ ఉండుండాలి ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఈరోజు అవుతుందేమో ఈరోజు అవుతుందేమో ఈరోజు అవుతుందేమో అలా ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాము ప్రతి దినమును వెయిట్ చేస్తూనే వచ్చాడు విసిగిపోలేదు కృంగిపోలేదు దేవుణ్ణి దూషించి వెళ్ళిపోలేదు మరి ఏ ఇతర పొరపాట్లు దేవుణ్ణి దృష్టికి చేయలేదు అంటే దేవుణ్ణి అంతగా అబ్రహాము విశ్వసించగలిగాడు ఈరోజు మన జీవితంలో ఇంకా మనకు అంత టైం పట్టలేదు ఇంకా అంత సమయం కూడా మనం కేటాయించలేదు జస్ట్ మనం ప్రార్థన చేశామంతే దేవుని దగ్గర మొరపెట్టామంతే ఇంకా ఆ విజ్ఞాపన మన విజ్ఞాపన దేవుని పాద సన్నిధికి చేరిందో లేదో కూడా ఇంకా మనకి స్పష్టంగా అవగాహన లేదు అంతగా మనం ప్రార్థన చేసి ఉండకపోవచ్చు కూడా సో ఈరోజు తొందరపాటు అనే దానికంటే నిరీక్షణను మన జీవితంలో సంపాదించుకోవడం ద్వారా దేవుని కార్యములను మనం చూడగలుగుతాం పరిస్థితులు మార్చబడతాయి కానీ దానికి ఒక టైం ఉంటుంది నువ్వు నేను తొందరపడితేనో నువ్వు నేను అనుకున్న టైంలోనో జరిగిపోవు కొన్నిసార్లు మన కార్యం కన్నా సమస్యలే త్వరగా పెరిగిపోతూ ఉంటాయి అయినా సరే లాస్ట్ మినిట్ వరకు మనం ఎదురు చూడాల్సిందే వేరొక ఆస్కారం లేదు మరి ఏం చేస్తాం సరే దేవుని అందు నిరీక్షణ మానేద్దాం మరి మన బలముతోటి మన ప్రయాసముతోటి సమస్యల నుండి బయటకు రాగలుగుతామా అది సాధ్యం కాదు మరి సాధ్యం కానప్పుడు ఏం చేయాలి దేవుని అందు నిరీక్షణ ఉంచాలంతే ఎందుకనంటే నీవు సమస్యను పరిష్కరించుకోలేకపోయినా ఆ సమస్యను దేవుడు సరిదిద్దగలిగినటువంటి సమర్థులను నమ్మగలిగితే ఆ నమ్మకమే దేవుని కార్యములను నీ జీవితంలో నెరవేర్చేటట్టుగా నేను బలపరుస్తుంది అనమాట దేవుని నీ వైపుకి నడిపించగలుగుతుంది అనమాట సో ఈరోజు అటు నిరీక్షణ మనలో ఉందో లేదో పరీక్షించుకుందాం తొందరపాటుకి మన జీవితంలో స్థానం ఇస్తున్నాము కానీ నిరీక్షణకి ఇవ్వలేకపోతున్నాం ఈరోజు ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా దేవుని వైపు చూడండి దేవుడు చేసిన వాగ్దానాల వైపు చూడండి అప్పుడు దేవుని కార్యమేంటో మన జీవితంలో చూడగలుగుతాం దేవుని బాహుబలం ఏంటో మన జీవితంలో అర్థమవుతుంది